2024 ఎన్నికల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఎప్పటి నుంచే సీఎం జగన్ దృష్టి పెట్టడం, కేబినెట్ సమావేశంలోనే సంకేతాలు ఇవ్వడం చూస్తుంటే ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ ఉండబోతున్నట్లు సమాచారం. 2022 మార్చిలోనే పీకే టీం సైతం ఎంటర్ అవుతుందని స్పష్టం చేయడంతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సోషల్ మీడియా వేదికగా బలం చాటుకోవాలని, జనంతో కనెక్ట్ కావాలని సీఎం జగన్ స్వయంగా ఆదేశాలు ఇవ్వడం చూస్తుంటే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సైతం 8 నెలలు ముందుగా జరిగాయి. 2019లో జరగాల్సిన ఎన్నికలను ముందుకు జరిపిన కేసీఆర్ 2018 డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. ఇదే వ్యూహంతో ఈసారి సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే టైంకి ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడం ద్వారా టీడీపీని కోలుకోని విధంగా దెబ్బకొట్టాలనేది జగన్ వ్యూహంగా భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ బలహీనంగా ఉందని ఆ పార్టీ నేతలే అంటున్నారు. గ్రౌండ్ లెవెల్లో వైసీపీ పథకాల వల్ల వ్యక్తిగత లబ్ది పొందుతున్నారు. ప్రతి ఇంటికి ఎంతో కొంత డబ్బు అందుతుంది. పెన్షన్లతో పాటు రైతు భరోసా, అమ్మ ఒడి, చేయూత, డ్వాక్రా సంఘాలకు వడ్డీ రాయితీ వంటి పథకాలు జనంలోకి వెళ్లాయి. కరోనా టైంలోనూ అప్పులు చేసినా డబ్బులు ఇస్తున్నారు అనే టాక్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునే పనిలో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏపీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు సీఎం జగన్. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో ఏపీ ఓటర్లు ఎక్కువ. 24 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలరు. రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా టీడీపీ అనుకూల ఓట్లు తెలంగాణ నుంచి ఏపీకి రాకుండా కొంతలో కొంతైనా కంట్రోల్ చేసినట్లు అవుతుంది. మిగతా వాచ్మెన్లు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్లు సామాజికంగా వైసీపీకి మద్దతుగా ఉన్నారు. ఈ ఓట్లు ఎటూ పోవు అని, మిగతా వాళ్లు ఉద్యోగాలు, వ్యాపారాలు అని వచ్చే పరిస్థితి ఉండదని అంచనాకొస్తున్నారు సీఎం జగన్. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న ఓట్ల మార్పిడి ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఏపీలో వైసీపీకి అనుకూలంగా మార్చుకోవడం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనే వ్యూహంతో సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం.